హాయ్ నమస్తే, నేను మీ పవన్. మీరు చూస్తున్నారు రైతన్నకు తోడుగా. ఈరోజు మనం హనుమాన్ జంక్షన్ పక్కనే ఉన్నటువంటి రేమల్ల అనే గ్రామంలో జాతి కోళ్ళ పెంపకంలో ఎప్పటి నుంచో అనుభవం ఉన్నటువంటి నాని గారి జాతి కోళ్ళ పెంపకంపై ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఆయన మాటల్లో జాతి కోళ్ళ పెంపకం గురించి సమగ్ర విశ్లేషణ మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. అసలు మీరు ముందు ఈ జాతి కోళ్ళ పెంపకంలోకి అసలు ఎలా వచ్చారు? అలాగే జాతి కోళ్ళే పెంచాలి అనేది అసలు కాన్సెప్ట్తో రాలేదు. ఇంటి దగ్గర కోళ్ళు ఉన్న చిన్నప్పటి నుంచి కోళ్ళు పెంచిన పెంపకంలో అలానే మంచి క్వాలిటీ గల కోడి ఉంటే బాగుంటుంది, ఏదైనా కోడే కదా అని అలా మంచి క్వాలిటీని తీసుకొచ్చి పెంచడం ద్వారా పెరగడం. మీ దగ్గర అసలు ఏ జాతులు ఉన్నాయి? అసలు నా దగ్గర అన్ని రకాల రంగులు ఉన్నాయి. ఏమిలే ఏంటి, స్వీట్స్ ఏంటి, మన దగ్గర ఈ రంగు లేదండి అనే కాన్సెప్ట్ లేకుండా నా దగ్గర 150 నుంచి 200 కోడి పుంజి ఉంది. అన్ని సకల రంగులు నా దగ్గర ఉన్నాయి. జాతులు కూడా ఉన్నాయా? అలానే జాతులు కూడా నా దగ్గర 5 జాతులు అయితే ఉన్నాయి. అయ్యేంటండి జాతులు? అది వచ్చి టేకరా జాతి ఒకటి ఉంది, అలానే రిచ్ వాటం గల కోళ్ళు ఉన్నాయి, పందానికి కత్తి పందాలు కోళ్ళు ఉన్నాయి, విడిగాల పందాలు ఉన్నాయి, అలానే రేజాకోట్లో రేజా కోళ్ళు ఉన్నాయి. ఇన్ని నాకు నచ్చిన ఈ 4 రకాల బ్రీడ్ని నేను డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు వినూత్నంగా ఈ సపోటా తోటలో పెంచుతున్నారు, ప్రత్యేకంగా జరిగిన కొన్ని బోన్లు అయితే ఏర్పాటు చేశారు కదా, ఎందుకు అసలు మీరు అట్లా? నేను ఎక్కడ చూడలేదు. హనుమాన్ జంక్షన్ పక్కన స్వగ్రామం అయితే రేమల్ల కాదు, హనుమాన్ జంక్షన్ 10 కిలోమీటర్ల ఓగిరాల గ్రామం నాది, బాబుల్పాడు మండలం, కృష్ణా జిల్లా. మాది వ్యవసాయ పూరిత ప్రాంతం, అంటే మాకు వరి ఒకటే పండుద్ది, తర్వాత మినుములు పండుతాయి. అక్కడ కోడి ఇలా న్యాచురల్గా తిరగటానికి అంటే ఒక చెట్టు నీడలో ఉన్న హ్యాపీనెస్, చుట్టింట్లో ఉన్న హ్యాపీనెస్ దేంట్లోనూ రాదని ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు. అలానే చెట్టు కింద న్యాచురల్గా పెరగటానికి తోటలు అయితే బాగుంటాయని చెప్పి తోటలు తీసుకుంటాం జరిగింది. అలానే కోడి పిల్ల ఒకే చోట ఉండటం కంటే 4 చోట్ల కొద్దిగా ఎక్కువ విస్తీర్ణంలో తిరగటం, ఎక్కువ చోట్ల ఉండటం వల్ల అయితే బాగుంటుంది అనేది ఇలా సెట్ చేయడం జరిగింది. ఓకే, మేము ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, పందెం పుంజులను అయితే ఇప్పుడు సపరేట్గాను, ప్లస్ కోడి పిల్లలను అయితే ఇలా చెట్ల కిందను, మళ్ళీ ఇంకా కొంత పిల్లలను అయితే ఇంకో షెడ్లో పెట్టారు, ఎందుకని అలా అంటే ఇక్కడ కొన్ని స్టెప్స్ వారీగా డివైడ్ చేస్తుంటాము. ఈ నెల పిల్ల ఒకే దగ్గర, 3 నెలల పిల్ల దగ్గర, పెట్లు అన్నీ ఒకే దగ్గర ఉంటే వైరస్ వచ్చే కారణాలు ఉంటాయి, ఇతరితర రోగాలు వచ్చే కారణాలు ఉంటాయి. ఒక నెల పిల్ల ఒక స్టేజ్లో ఒక చోట ఉంటుంది, ఇంత ప్లేస్ 6 ఎకరాలు కోళ్ళకి అవసరంలా. మా ఎక్స్పెక్టేషన్ వల్ల 1000 కోడి అవటం వల్ల కోడి పిల్ల నెల పిల్ల ఒక చోట, 3 నెలల పిల్ల చోట, పెట్ట ఒక చోట, పుంజ ఒక చోట అలా పెంచుకుంటూ వెళ్ళటం వల్ల ఈ రోగ నిరోధశక్తి తగ్గి మాకు ఎక్కువ కోళ్ళు నిలబడతాయనే అవగాహనతో ఇలా చేయడం జరిగింది. ఓకే అండి, ఇప్పుడు ఎవరైనా బల్క్గా కావాలంటే మీరు ఈ కోళ్ళు పుంజులు కానీ పిల్లలు కానీ ఇస్తారా? ఒక బల్క్గా పెట్ట ఇక్కడ నీకు ఒకటి చెప్పాలి బ్రదర్, నేను మా అమ్మగారి సహాయంతో ఇంత ఫామ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఎవరిని ఆశించో లేకపోతే ఇంకోటో కాదు, కష్టపడి పైకి వచ్చినాని. అలానే కష్టపడి పెంచుకుంటా అంటే ఈ చిన్న చిక్స్ ఇంతవరకు ఎప్పుడు నేను అమ్మలేదు. అలానే ఆ సొంత బ్రీడ్ దింపి బ్రీడర్స్ ఇక్కడే ఉన్నాయి, పెట్లు ఇక్కడే ఉన్నాయి, ఏదో మోసం చేసి చిన్న తోడు పిల్లలు అమ్మేసే టైప్ అయితే నేను కాదు. అలానే బల్క్గా పిల్లలు కావాలన్నా ఇస్తా, అలానే హ్యాపీగా మేము కూడా పెట్టుబడి పెంచుకుని రేపు ఇప్పుడు నాకున్న ప్రాబ్లం ఏంటంటే చేను ఖాళీ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇచ్చేస్తాను అంటున్నా. అలానే ఎవరైనా షెల్టర్ ఉండి బల్క్గా తీసుకుంటా అంటే రీజనబుల్ కంటే అతి తక్కువ ధరకే రీజనబుల్ గా అంటే ఇప్పుడు ఎవరు వస్తారు ఏమండి మేము అన్ని కోళ్ళు పెంచలేమండి, ఒక 4 కోళ్ళే 2 కోళ్ళే కావాలండి అంటే వాళ్ళకి బల్క్ ఇవ్వలేను. అట్లానే షెడ్లో 80 కోళ్ళు ఉన్నాయి, ఒక 40-50 పట్టుకెళ్తాను సార్ అంటే బల్క్ ఇవ్వగలను. ఇక 220 పెట్టలు ఉన్నాయి, 200 పిల్లలు ఉన్నాయి సార్, 100 పిల్లలు పట్టుకెళ్ళిపోతాను
అది కోడి పిల్ల మట్టిని పట్టుకెళ్తాను బల్క్ ఇవ్వగలుగుతా ఈ పెట్లో తీసుకెళ్తాను బల్క్ ఇచ్చేయగలుగుతా మీ దగ్గర ఉన్నటువంటి జాతులు ఉన్నాయి కదా ఆ జాతులలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు వీడియో చూసాం కదా ఆ గుడ్డుని మీరు ఏ పెట్ట నుంచి ఇప్పుడు ఒక టేకర జాతి ఉంది దానికి కలిపేటటువంటి ఒక పెట్టని ఎలా క్రాస్ చేస్తారు అసలు అంటే దీనికి మాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి సంక్రాంతి సంబరాల్లో ఏదైతే త్వరగా ఫైట్ తీసుకొచ్చిందో అలానే చిన్నప్పటి నుంచి పెరిగే ఇక్కడ పెట్టే పెట్టల్లో ఏదైతే ఎక్కువగా ఫైట్ చేయగలుగుతుందో అలా సెలెక్ట్ చేసి మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫైటింగ్ ఇస్తాం ఫైటింగ్ ఇస్తాం ఫైటింగ్ ఇచ్చిన తర్వాతే అందాలని చందాలని చూస్తాం ఫైటింగ్ ఉన్న కోడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం సంక్రాంతి సంబరాల్లో ఏదైతే అతి తక్కువ టైంలో విజేతగా నిలిచిందో అంటే ఇప్పుడు మేము మిగతా అప్పుడు కోడి పందాలకు వెళ్ళాం సంక్రాంతి సంబరాలకు వెళ్తాం ఆ వెళ్ళేటప్పుడు ఏంటంటే రోజు 10 కోళ్ళు వేస్తే ఏ తక్కువ టైంలో మనకు 11 తీసుకొచ్చింది అలాంటి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి పోట్లాడేటప్పుడు వాటిని బ్రెడ్లు వేస్తాం వాటి నుంచి వచ్చిన బ్రెడ్ లైన్ బట్టి వేరే పుంజు కలుపుతాం వేరే కోళ్ళని ఇటు కలుపుతాం అలా చేస్తూ ఉంటాం ఇప్పుడు మీ దగ్గర పుంజులు ఉన్నాయి కదా జాతులు జాతిని బట్టి ఒక రేటా లేకపోతే పుంజు సైజుని బట్టి ఇప్పుడు ఎలా ఉంటుందంటే యాక్చువల్గా కుక్కలకి ఏమో తోక పైకుండా నాకు రిచ్ వాటం కావాలంటారు ఒకవేళ ఫైటింగ్ కావాలంటారు అట్లా వాడికి నచ్చిన దాన్ని బట్టి ఉన్న క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఓకే అండి సరే ఫ్రెండ్స్ మీకు ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను ఫైనల్గా కొత్తగా ఫామ్ పెట్టుకున్న వాళ్ళు అనుకోవాలి అనుకునేవాళ్ళు కానీ సరే ఈ కోడి పుంజుల మేపు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ నేను ఫామ్ తీసేయట్లా నాకున్న ఇబ్బంది వల్ల వేరే చోట డిస్కషన్ చేసుకుంటాకి ఇంత మెటీరియల్ తీసుకెళ్ళాక అగ్రిమెంట్ రాసుకుని కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది కాబట్టి మీకు ఈ బ్రీడ్ని ఇవ్వటం జరుగుతుంది అలానే మళ్ళీ నా సొంత బ్రీడుని ఇదే బ్రీడ్ని కొంత కొన్ని ఒక 5 పెట్టలో 4 పెట్టలో మళ్ళీ స్టార్ట్ చేసి నా సొంత పొలంలో నేను పెట్టుకునే కాన్సెప్ట్లో ఉన్నా సరే మీకు అందరికీ నేను కూడా ఇప్పటివరకు చాలామందికి బ్రీడ్ ఇచ్చున్నా చాలామంది నా వల్ల ప్రయోజనం పొందారు నాన్నగారు బాగున్నాం అయితే ఇన్ని కోళ్ళు అమ్మో లేకపోతే ఇలా చెబుతున్నారు అలానే ఇంకెక్కువ సబ్స్క్రైబర్స్ నాకు కస్టమర్స్ అవ్వాలని అలానే పిల్లల కాడి నుంచి పెట్ల వరకు పట్టాల వరకు అన్ని అమ్మే సౌకర్యం మీకు ఉంది మరుగ్గా వచ్చే వాళ్ళకి ఇంకో కొద్ది అవకాశాలు ఉన్నాయని మీకు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో మన నాన్నగారు చెప్పినట్టయితే మాత్రం మీకు ఏమన్నా కానీ కోడి పుంజులు మళ్ళీ బల్క్గా కావాలన్నా సరే పందెం పుంజులు ప్లస్ మన ఈ కోడి పిల్లలు వాళ్ళతో సహా కూడా మన నాన్నగారు ఇస్తానంటున్నారు మన వీడియో చూసేటటువంటి రైతు మిత్రులందరూ కూడా కొత్తగా ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు మాత్రం ఈ అవకాశాన్ని అయితే పోగొట్టుకోవద్దని ఆశిస్తూ ఈ రైతన్న తోడు కానీ ఇప్పుడే చూస్తున్నటువంటి రైతన్నలు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్న తోడు